हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय चैनल अंजलि फुडाडो मीर कनक मा चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी पक्कन बेल आइकॉन नी प्रेस चेयंडी। इवाला मन वीडियो वच्चेसी इंस्टेंट ब्रेकफास्ट रेसिपी चूपिंचबोतुन्नानु। मन इंट्लो दोस पिंडी कानी अलाने इडली पिंडी कानी लेकपोते अप्पुडिकप्पुडे इंस्टेंट गा इला గోధుమ పిండితో అలానే బీప్ పిండితో మనం దోశని వేసుకోవచ్చు। ఇది చాలా సింపుల్ గా ఈజీగా చాలా రుచిగా కూడా ఉంటుంది। మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। నేను అయితే ఒక కప్పు వరకు బీప్ పిండిని తీసుకుంటున్నాను। అలానే ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నాను। మీరు అయితే రుచికి సరిపోయినంతగా వేసుకోండి। ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలను కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరేపాకుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు తురిమిన క్యారెట్ ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ని జీలకర్ర ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ ని యాడ్ చేశాను నేను చెప్పిన మెజర్మెంట్స్ కి। 15 లేదా 20 నిమిషాల వరకు పిండిని బాగా నానబెట్టుకోవాలి। పిండి అనేది ఈ విధంగా రావాలండి। ఇప్పుడు స్టవ్ వెలిగించి pan పెట్టి pan హీట్ అయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి। మనం దోశ పిండి లాగోతే వేసుకోకూడదండి। వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని 2 టు 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు సర్వ్ చేసుకుందాం। చాలా ఈజీగా సింపుల్ గా గోధుమ పిండితో అలానే బీప్ పిండితో మనం దోశని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు గనక నచ్చినట్లయితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా। అంటిల్ కీప్।